శ్రీ మహాగణాధిపతే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకు మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఈ అక్టోబర్ నెలలో अन्नी रंगाल्लो वाळ्ळकी चेस्तुन्न वृत्ति व्यापारालो चक्कटि अनुकूलत लभिस्तुंदी अंटे उद्योगं चेसे वाळ्ळकी उद्योग परंगा मंचि पुरोभिवृद्धि एर्पडुतुंदी कष्टानिकि तगिन प्रतिफलं लभिस्तुंदी अलागे व्यापारं चेसे वाळ्ळकी व्यापार परंगा मूडु पुव्वुलु आरु कायलुगा व्यापारं वर्धिल्लुतुंदी विद्या रंगंलो उन्न वाळ्ळकी कष्टानिकि तगिन विधंगा मंचि र्यांकुलु वच्चे अवकाशालु उन्नायि काबट्टि अन्नी रंगाल वारिकि कूडा మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెల అనుకూలంగా ఉంది ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు మీరు ఏ రంగంలో ఉన్నా అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికందుతూ ఉంటుంది అయితే నెల మధ్యలో నుంచి మీకు కోపం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ కోపాన్ని తగ్గింప చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది కోపం వల్ల కొన్ని విషయాలలో మీరు ఉద్రేక పట్టం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అయితే మేషరాశి వాళ్ళ అక్టోబర్ నెలలో సోదరులతో కొంచెం జాగృతగా ఉండాలి మీ బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగృతగా ఉండాలి ఎందుకంటే సోదరుల వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే భూములకు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగృతలు పాటించాలి ఏదైనా ఒక భూమిని మేషరాశి వాళ్ళు అక్టోబర్ నెలలో కొనాలనుకున్నా భూమిని అమ్మాలనుకున్నా కొద్దిగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డాక్యుమెంట్స్ జాగృతగా చూసుకోవటం భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో ఒకటికి 10 సార్లు అన్ని చూసుకొని ముందుకు వెళ్ళటం ఖచ్చితంగా చేయాలి అలాగే శరీరానికి చిన్న చిన్న గాయాలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొన్ని జాగృతలు తీసుకుంటూ ప్రయాణాలు చేయాలి అయితే మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ఆదాయానికి లోటు లేకపోయినా భార్యా భర్తల మధ్య ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకే తగాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అవగాహన అనేటటువంటిది భార్యా భర్తల మధ్య తక్కువ ఉంటుంది కాబట్టి మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మేషరాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా మీ లైఫ్ పార్ట్నర్ తో మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు అక్టోబర్ నెలలో జాగృతగా మాట్లాడండి సమయస్ఫూర్తితో ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి అలాగే జీవిత భాగస్వామి తరపు బంధువులతో కూడా మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ సైడ్ రిలేటివ్స్ తో కూడా జాగృతగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి సంయమనం పాటించాలి అక్టోబర్ నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళు ఆలోచించి ఏ పనైనా చేసినట్లయితే పనులన్నింటిలో కూడా మంచి విజయాలను అందిపుచ్చుకోవచ్చు ఈ అక్టోబర్ నెలలో మీ కలిసి వచ్చే తేదీలు 1 6 13 15 22 23 24 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి ఈ నెలలో మీ కలిసి రాని తేదీలు 3 4 11 18 19 20 26 31 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి మేషరాశి వాళ్ళు వాళ్ళ రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి మీకు వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేస్తూ ఉండండి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి ఓం సాం శరవణ భవానే మంత్రం రోజు స్నానం చేశాక వీలైనన్ని సార్లు చదువుకోండి అలాగే మేషరాశికి అధిపతి నవగ్రహాల్లో కుజుడు కాబట్టి నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు వీలైనప్పుడల్లా ఆహారంగా తినిపిస్తూ ఉండండి ఇలా చేస్తే అక్టోబర్ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు ఇది ఈ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాలు ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి